హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తన సరికొత్త భారీ యుద్ధ విమానం F-15X ను భారత్లో మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసినట్లు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ వెల్లడించింది. కనీసం 114 మీడియం ఫైటర్లను కొనాలని నిర్ణయించిన భారతీయ వైమానిక దళం ఇందుకోసం $20-30 బిలియన్ కేటాయించాలని నిర్ణయించింది. దీనిపై ఆసక్తి కనబరిచిన 7 యుద్ధ విమాన తయారీ కంపెనీలు గతంలో ఐఏఎఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిక్వెస్ట్ జారీ చేసింది. పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గతంలో ఆఫర్ చేసిన సూపర్ హార్నెట్ విమానం తాజాగా F-15EX ను ఆఫర్ చేసింది బోయింగ్ కంపెనీ. భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక విమానాన్ని ఫైనల్ రేసులో పెట్టనుంది. భారతీయ వైమానిక దళం F-15EX ను ఎంపిక చేసుకుంటే భారత నావిక దళం కోసం F-18EF సూపర్ హార్నెట్ అమ్మే ప్రతిపాదనలో ఉంది. తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుద్ధ నౌకల కోసం ప్రత్యేకంగా 57 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత నావిక దళం భావిస్తోంది. ఇప్పటికే సూపర్ హార్నెట్ నావిక దళ క్యారియర్ డెక్ ఫైటర్గా అమెరికా మిలిటరీ ఉపయోగిస్తోంది. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాలకు మాత్రం భూ ఆధారిత యుద్ధ విమానంగానే విక్రయించింది. F-15EX ఫైటర్ జెట్ సమర్థత F-15 ఈగిల్ పేరుతో 4 దశాబ్దాల క్రితమే US ఎయిర్ ఫోర్స్లో ప్రవేశం జరిగింది. అత్యాధునికంగా ఉండటానికి నిరంతరం అప్గ్రేడ్ చేయబడుతోన్న ఈ F-15 రకం విమానం F-15 ప్లాట్ఫామ్పై USAF కు అత్యంత విశ్వాసం. July 2020లో బోయింగ్ కంపెనీ నుంచి ఈ ఆధునిక F-15EX విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించిన అమెరికా ఎయిర్ఫోర్స్ $23 బిలియన్ కేటాయింపు, 144 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే Mach 2.5 F-15 యొక్క ఏరోడైనమిక్స్ F-15EX ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన యుద్ధ విమానంగా పేరొందింది. అత్యంత వేగంగా ప్రయాణించగలదు. ఇది 13.5 టన్నుల ఆయుధాలను మోసుకు వెళ్ళగలదు. అంటే రాఫెల్ లేదా Sukhoi-30 MKI కంటే ఎక్కువ బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1200 నాటికల్ మైళ్ళు. శత్రు భూభాగం లోపల లోతైన లక్ష్యాలను ఛేదించే సత్తా దీనికి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.